రంగుల అభివృద్ధి కేంద్రంలోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుకు 12 నుంచి 14 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని చెప్పారు. శ్వేతపత్రం సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని, మరో రూట్లో మెట్రో ప్లాన్ చేస్తామని సీఎం వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనంలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.